ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పండించే పంటే కాటన్ పంట. ఈ కాటన్ పంటకి పత్తి ఏదైతే పత్తి ఉందో ఆరుగాలలు కష్టపడ్డ రైతులకి చాలా కష్టపడి దుక్కి దున్ని విత్తనం పెట్టి మందులు వేసి పంట చేతికొచ్చే టైంలో గులాబీ పురుగు పట్టడం తోటి రైతులు నష్టపోతున్నారు. దీనిపైన సరైన సీడ్స్ కంపెనీస్ సప్లై చేయట్లేదు. ఎన్ని మందులు కొట్టినా కూడా ఈ గులాబీ బిడద తప్పట్లేదు అని చెప్పేసి రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ఈ గులాబీ పురుగు పైన మరిన్ని వివరాలు మనం రైతులని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ పత్తికి ఈ ఇలాంటి రోగాలు పట్టడానికి కారణాలు ఏంటి? దీని రోగాలు ఈ 659 పత్తి అంటే గులాబీ పురుగు రావడానికి కారణం ఏందంటే నిజంగానే సర్టిఫై చేసిన తప్పు విధానం చేస్తాను. ఈ 659 అనేది మహారాష్ట్రలో బ్యాన్ చేసిండ్రు. ఇది ఎందుకంటే ఈ పురుగులతోటి బిడదతోటి ఇప్పుడు ఈ విధంగా చూస్తే దీన్ని ఈ పత్తి అసలు ఇదే రాదు, శక్తి ఉండదు, దీని కాయతో లోపల పురుగు తలిచిపోతాయి. కాబట్టి ప్రభుత్వ విధానంలే సర్టిఫై చేసే అధికారులు లోపం వలన, ఇది కరప్షన్ చేసడం వలన, అవినీతి వలనే ఇలాంటి సీడ్స్ని తయారయ్యేటప్పుడే లోపం చేస్తుంది. ఈ ప్రభుత్వ విధానం కారణం దీనికి. కాబట్టి ఇలాంటి సీడ్స్ ఏవైతున్నదో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఏదైతే ఇక్కడ గులాబీ పురుగుతో సతమతమైన రైతులు దాదాపు 90% చెడిపోయింది ఇప్పటికే. ఇంకేమన్నా మిగిలి ఉండే అది కూడా పోయటానికి దగ్గర పడ్డది. కాబట్టి ఇలాంటి సీడ్ని రద్దు చేసి ప్రభుత్వ రైతులను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం బాధ్యత ఉన్నాయి. కాబట్టి ఇలాంటిది బ్యాన్ చేయాలి. నిజంగానే ప్రభుత్వం అన్ని విధాలు సర్టిఫై చేసిన విత్తనాలు రైతులకు సరఫరా చేస్తే తప్ప ఈ ఆత్మహత్యలు కానీ రైతుల మరి కష్టాలు కానీ మరి కలతీరాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఏదైతే రైతులు నష్టపోయిందో వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి, కంపెనీ నుంచి ఇప్పించాలి. లేకపోతే కంపెనీ రైతులు మరి ఇప్పటికే దాదాపు 3500 ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఈసారి కూడా ఈ పింక్ బోలు అంటే గులాబీ రంగు పురుగు బిడ్డతోటి కూడా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మరి వచ్చింది. కాబట్టి దీన్ని ఇప్పటికన్నా నివారించాలని చెప్పి మేము కోరుతాం. మార్కెట్లోకి రోజు రోజుకి వివిధ బ్రాండ్ల పేరుతోటి ఎన్నో సీడ్స్ కంపెనీలు వస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుంది? ఇలా రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేకపోతుంది? ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రతి సంవత్సరం ఎన్నో కంపెనీల పేరిట మరియు నకిలీ కంపెనీలు కూడా సృష్టించి అసలు కంపెనీలకు తీసిపోకుండా ప్యాకెట్స్ కానీ ఇవన్నీ ప్యాక్ చేయడంలో కానీ మరి ఆ డూప్లికేటింగ్ విధానంలో కానీ మరి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. వాస్తవంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఈ రైతులకు విత్తనాలు షాపుల నుంచి వెళ్ళకముందే జూన్ మొదటి వారం కంటే ముందే విత్తకముందు ఈ కంపెనీలు దాదాపు ఏప్రిల్లోనే సీడ్స్ అన్ని షాపులకు సప్లై చేస్తాయి. అప్పుడు అన్ని కంపెనీల్లో వాళ్ళు సీడ్ ప్యాకెట్స్ తీసుకెళ్తారు, శాంపుల్ తీసుకపోయి ఏం చేస్తారు, దాన్ని ప్రయోగశాలల్లో పరిశీలించాలి, ఇవి వాస్తవమైనవి కావా, దాంట్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని అటువంటి ఏదైనా వెళ్తే ఇమ్మీడియట్గా ఈ రకం పత్తి ఎవరు కొనొద్దు అని చెప్పి మరి వ్యవసాయదారులకు వాళ్ళు ప్రకటనల ద్వారా సూచిస్తే అటువంటి దానికి పోవద్దు. కానీ ఇక్కడ జరిగింది ఏంటిదంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 359 అనేటువంటి వెరైటీ పత్తి కాటన్ మెజారిటీ విత్తనాలలో ఈ రాశి కంపెనీ వాళ్ళే 70% మార్కెట్ ఆదిలాబాద్లో ఈ 659 ఉంది. అయితే గత సంవత్సరము ఆదిలాబాద్లో ఒక జామిడి అనే గ్రామం కానీ తాంసి మండల్లో మొత్తం టోటల్ విలేజర్స్ అంతా కూడా ఈ గులాబీ పురుగు బెడదతోటి మొత్తం పత్తి అంతా కూడా పీకి పారేసేసారు అంటే మధ్యనే. మరి ఇటువంటి అనుభవంతో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అట్లే కాకుండా మహారాష్ట్ర గవర్నమెంటు ఈ 659ని బ్యాన్ చేసింది, అంటే అమ్మడానికి వీలు లేకుండా అక్కడ బ్యాన్ చేసింది, నిషేధించింది. నిషేధించినప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దాన్ని అనుమతించింది. అంటే అనుమతిస్తున్నాయంటే తెలిసి అనుమతిస్తున్నట్టు కదా, ఒక పక్క రాష్ట్రము అర్థం చెప్తున్నా కూడా ఇస్తున్నదంటే మరి దీన్ని కావాలని ప్రభుత్వం రైతుల్ని మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రైతులకు ఏదైతే మంచి చేసి బ్యాన్ చేసిందో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతుల పక్ష మా ప్రభుత్వం అని చెప్పుకుంటే వాళ్ళు వీళ్ళు ఎందుకు రైతులను ఆదుకుంటలేరు, ఇలాంటి పే కంపెనీలను ఎందుకు రద్దు చేయలేకపోయింది? అంటే దీంట్లో అంటే విచ్చలవిడి అంటే ఇటు అధికార పక్షం కానీ సంబంధిత అధికారులు కానీ అంటే ఈ దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ఒక పక్క రాష్ట్రంలో బ్యాన్ చేసినా మన దగ్గర గత సంవత్సరం అనుభవాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అనుమతిస్తున్నాయంటే అందరికీ తెలిసే మరి లాలూచి పడి ఈ కంపెనీలతోటి ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది. దాంతో ఏమైపోతుంది, ఇలా రైతులు మన ఏ పత్తి చూసినా ఏపుగా 7 ఫుట్లు పెరిగింది,
సెప్టెంబర్ లో వర్షాల తోటి ఆ ఉన్నటువంటి 20 కాయలు కిందేమో మురిగిపోయినాయి. ఇప్పుడేమో ప్రతి కాయకు ఈ పింక్ బోల్వామ్ అంటే గులాబీ పురుగు తోటి అటాక్ అయ్యి ఇలా 15 క్వింటల్ 20 క్వింటల్ వస్తాయన్నది కూడా 3 క్వింటల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి పెట్టుబడులు ఇన్ని పెట్టిన తర్వాత మరి గిట్టుబాటు ధర లేదు. లాస్ట్ ఇయర్ 5 నుంచి 6000 ఉంటే ఇలా 3 నుంచి 4000 రేట్ తోటి తేమ శాతం తోటి ఇవన్నిటి తోటి రైతుల్ని ప్రతి దగ్గర కూడా ఈ వత్తాసు వీళ్ళు మరి వ్యాపారస్తులకే మరి పలుకుతున్నారు. వ్యాపారస్తులు ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళకి ఏదైనా లాలూచి పెట్టిండొచ్చు, రైతులు మాత్రం ఇయ్యలేరు కదా. ఈ దృష్టితోటే మరి రైతు క్షేమంగా ఉండాలంటే మరి పారదర్శకంగా దాన్ని ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతనే ఆ విత్తనాన్ని కొనాలని చెప్పేసి ఈ విత్తనాలు కరెక్ట్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ముందే సూచిస్తే మన రైతుల్ని మనం ఆదుకున్న వాళ్ళం అయ్యే అవకాశం ఉంది. ఏదైతే గత సంవత్సరం ఈ 555 అనే కంపెనీ వేయడం వల్ల కూడా నష్టపోయిన రైతులు, ఇది అవగాహన లోపం వల్లనే ఇలా జరిగిందంటారా? వాస్తవంగా 659 గత సంవత్సరం మహారాష్ట్రలో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం 659ని బ్యాన్ చేయకపోవడం వల్ల రైతులందరూ గత 5 సంవత్సరాల క్రితం బాగానే 659 ఉత్పత్తి బాగుంది అని చెప్పి దిగుబడి బాగా వచ్చిందని చెప్పి రైతులు మహారాష్ట్రలో బ్యాన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ రైతాంగం అనేటువంటిది 659 వేయడం జరిగింది. ఇది రాశి కంపెనీ. వాస్తవంగా మన ఆదిలాబాద్ జిల్లాలో 1,40,000 హెక్టార్లలో పత్తి సాగు అనేటువంటిది అయింది. దీనివల్ల మొత్తం రైతాంగానికి అసలు ఈ సంవత్సరం బాగా ఏపుక పెరిగినటువంటి పత్తి ఇప్పుడు చివరికి వచ్చేసరికి మొత్తం పూతల్నే ఈ గుడ్డు అనేటువంటిది పెట్టడం వల్ల ఈ కాయల లోపల కాయలోపల అనేటువంటిది పురుగు అనేటువంటిది చేరి ఆ కాయ ఉన్నట్టే కనబడ్డా మొత్తం దాంట్లో పురుగు అనేటువంటిది వచ్చేసింది. దీనివల్ల ఈ గులాబీ రంగు పురుగు వల్ల మొత్తం కాయ అనేటువంటిది అట్లనే ఉండి పలక అట్లనే ఉండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పత్తి దిగుబడి అనేటువంటిది పూర్తి స్థాయిలో ప్రమాదానికి గురైనటువంటి స్థితిలో ఈరోజు ఈ గులాబీ రంగు పురుగు వల్ల నష్టం జరిగింది. వాస్తవంగా ఏదైతే ఉందో ఈ సంవత్సరం ఏదైతే దిగుబడి 15 క్వింటాలు వస్తుందనేటువంటి రైతాంగం ఆశించి విపరీతమైనటువంటి స్ప్రే మందులు వాడడం, అదేవిధంగా భూమిలో వేసే మందులు ఫర్టిలైజర్ వాడడం వల్ల మంచి ఏపుగా పెరిగింది, మంచి కాత వస్తుందని చెప్పి భావించినటువంటి రైతాంగం ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి స్థితి ఈరోజు ఉంది. ప్రభుత్వం విధానాలే కారణం. ఇది ఏదన్నదో ప్రభుత్వం విత్తన శుద్ధి కంపెనీలు అనేటువంటి ప్రభుత్వమే దాన్ని తయారు చేస్తే దాని యొక్క నాణ్యత అనేటువంటిది వస్తుంది. ఇవాళ కంపెనీలకు పారదర్శకంగా ఉండదు. కంపెనీలు ఏదో తయారు చేస్తున్నాయో వాస్తవంగా అవి ఉండలేవనేటువంటిది మన దేశ గతంలో అనుభవాలు కూడా ఇప్పటికి కూడా నకిలీ విత్తనాల వల్ల రైతాంగం నష్టపోతున్నా అనేటువంటిది ఉన్నది. అందుకని ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి రైతాంగానికి నష్టపరిహారం అందిస్తూనే వచ్చే సంవత్సరం కనీసం విత్తనాలన్నింటినీ కూడా తన ఆధీనంలో తీసుకొని మంచి ఏవో చెడ్డ ఏవో అని తెలియజేసి సర్టిఫై చేసి ఆ రకంగా రైతులకు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తే తప్ప మార్గం లేదు. లేకుంటే రైతు ఆత్మహత్యలు అనేవి పెరుగుతాయి. ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం కాపాడాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైతే మార్కెట్లోకి నాణ్యమైన సీడ్స్ తెప్పియడంలో కానీ రైతులకి అవగాహన కల్పించి నాణ్యమైన సీడ్స్ వేయడంలో కానీ ప్రభుత్వం రైతులను మోటివేట్ చేసేట్లు ఏ రకంగా విఫలమైందని చెప్పవచ్చు? వాస్తవంగా ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖనే చేయాలి. అయితే ఆ రకమైనటువంటి స్థితి తీసుకొస్తలేదు. ప్రభుత్వమే ఆ వ్యవసాయ శాఖ వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఏది నకిలీ ఏది మంచిది అనేటువంటిది తెలియజేసేట్లో ఫెయిల్యూర్ అయింది. ఏదైతే చైతన్యం చేసే దాంట్లో కూడా ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఏదో విత్తనాలు వేయడము, ఎరువులు వేయడము, క్రిమిసంహారక మందులు కొట్టడం అనేటువంటి విషయంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నది. ప్రభుత్వం కూడా దాన్ని ఏమి జబర్దస్తి చేసినటువంటి స్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. రైతులకు కావలసినటువంటి నష్టపరిహారం ఇవ్వని చెప్పి ఒక రకంగా అడుగుతూ ఉంటే ఇవాళ జిన్నింగ్ వాళ్లకు 300 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. అసలు రైతుల పక్షాన ఉన్నదా ప్రభుత్వం, వ్యాపారుల పక్షాన ఉన్నదో ఈరోజు మనకు అర్థమైనటువంటి స్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రైతులని ఏదైతే ఆరుకాలు కష్టపడ్డ రైతులు సీడ్ విషయంలో మోసపోయి ఇంత పెట్టుబడి పెట్టి దిగుబడి రాకపోవడం, దిగుబడి వచ్చిందని గిట్టుబడి ధర లేకపోవడం వల్ల రైతులు ఎలా నష్టపోతున్నారు, రైతులకు ప్రభుత్వాలు ఎలా ఆదుకోవాలి? రైతులకు పూర్తిగా ఈ సంవత్సరం అయితే ఈ సీడ్ లోపం వల్ల నష్టపోయారు. కాబట్టి ఎకరానికి కనీసం ప్రతి రైతుకు 20,000 నష్టపరిహారం తప్పు ఇవ్వాల్సిందే. అది ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కంపెనీల మీద తర్వాత యాక్షన్ తీసుకొని ఇంక ఇప్పియాలి. కానీ మొదలు అయితే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫై చేస్తున్నదో, సర్టిఫై చేసినందుకు ఎవరు తప్పు? అధికార యంత్రాంగం తప్పు కాబట్టి, మన ప్రభుత్వం తప్పు కాబట్టి ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలి. అధికార యంత్రాంగం దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత వహించి 20,000 నష్టపరిహారం వెంటనే ప్రకటించాలి. మరి లేకపోతే చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. అట్లనే ఈ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల నుండి ఇదన్నీ ఎక్కువ జరుగుతుంది. రైతు ఆత్మహత్యలు కానీ,
నకిలీ విత్తనాలు కానీ ఈ పురుగులు కానీ ఇవన్నీ ఈ మూడు సంవత్సరాల కాలం జరిగింది కాబట్టి కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రాశి కంపెనీకి సంబంధించినటువంటి పత్తి ఏదైతే ఉందో 659 అనే కంపెనీ మహారాష్ట్ర పక్కనే ఉండే మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసినప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక్కడ అనుమతి ఇచ్చారు. అదే కాకుండా గడ్డి మందులకు సంబంధించిన సీడ్స్ అని రోజు రోజు ఎన్నో కంపెనీల పేరుతోటి మార్కెట్లో కొత్త కొత్త సీడ్స్ వచ్చినప్పటికీ కూడా అరికట్టలేక ఇలాంటి నకిలీ సీడ్స్ మార్కెట్లోకి రావడం వల్ల రైతులు వేసి ఈరోజు ఈ గులాబీ పురుగు సీడ ద్వారా రైతులు నష్టపోతున్నారని చెప్పేసి రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో శ్రీనివాస్, ఆదిలాబాద్.